ప్రత్యేక పార్టీ అనేది ఇప్పుడు ఉన్న పార్టీలు అనేకలు ఉన్నాయి కానీ ముఖ్యంగా అనగారిన ప్రజలకు బాగు చేసే ప్రభుత్వం రావాలి అలాంటి పార్టీలు రావాలి ఎందుకంటే తరతరాలుగా ఏం జరుగుతుందంటే బలహీనులను బలవంతులు ఇప్పుడు కూడా వాళ్ళకి అన్యాయం అక్రమాలు చేస్తూనే ఉన్నారు అంచివేస్తూనే ఉన్నారు ఈనాడు కూడా వేల సంవత్సరాలు జరుగుతూనే పని ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం ఇది ఇప్పుడు నేను అత్యున్నతమైన స్థానంలో ఉన్న రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారి అమ్మగారికి ప్రధానమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి పార్లమెంట్ సభ్యులకు రాజ్యసభ సభ్యులకు సభాపతులకు అదే విధముగా న్యాయస్థానంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి న్యాయాధిపతులకు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు గవర్నర్ అందరికీ నా విజ్ఞప్తి నా నమస్కారం వారికి పాదాభివందనాలు చేస్తూ నేను చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే 75 సంవత్సరాలకి ఈ పరిస్థితి ఉందంటే 100 సంవత్సరాలు వీళ్ళు నెట్టుకు రాగలరనే నమ్మకాలు లేవు ఎందుకంటే ప్రతి వారు కూడా దీని అన్యాయం అనడం లేదు ఇది తలపించింది ఏమిటంటే ఆనాడు భారత మహాభారతంలో ద్రౌపదిని వివస్త్ర చేసేటప్పుడు ఆ సీన్ ఎలా కనిపిస్తుందో ఈరోజు కూడా అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంఘటన అలా కనిపిస్తుంది ఆనాడు కూడా మహామా యోధులు ఉన్నారు మహామేధావులు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు వారి ఎదుట ఇంత అన్యాయం జరిగిందంటే ఆ సాంప్రదాయాలు ఇప్పటికో నడుస్తుంది ఆ కీచక పర్వం నడుస్తుంది ఆ యొక్క కౌరవుల యొక్క మనస్సు ఉన్నటువంటి ఆ బీజాలు దుష్ట స్వభావాలు దుర్మార్గ స్వభావాలు ఈనాడు మణిపూర్లో జరిగిన సంఘటన బట్టి చూస్తుంది ఈ దేశాన్ని మనం బాగు చేయాలంటే ఈ విధంగా ఊరుకుంటే వారు దేవుని ప్రతినిధులండి అయ్యా ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు విజ్ఞాపనం చేస్తున్నాను మీకు తెలియదేమో మీరు ధర్మశాస్త్రాన్ని కూడా మీకు తెలుసుకోలేదేమో తెలుసుకోండి చాలా అవసరం మన ఈ దేశానికి అది ప్రపంచానికి ఏర్పడి చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు న్యాయస్థానం చూస్తున్నాడు ఆయన ప్రతినిధులు మీరందరూ ఏ దేశ పరిపాలించినా ఆ ప్రతినిధులు ఏం చేయాలి న్యాయాన్ని ధర్మాన్ని పాటించాలి అక్కడ బలహీనులని బలవంతులని వివక్ష చూపించకూడదు బయట దేశాలతో యుద్ధం చేయాలి కానీ మన దేశంలో మన ఇంట్లోనే మన పిల్లలే అక్క చెల్లెల తల్లులను బలత్కారం చేయడము వ్యవస్థలు చేయడము మానభంగాలు చేయడము ఇదే మనకు నేర్పించిన సంస్కృతి ఇదే మీరు నేర్పుతున్నారు క్రైస్తవులు ఏం నేర్పిస్తున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు సరైన మార్గాలు నడిపి నీతి న్యాయాన్ని అనుసరించాలని ప్రజలు బోధిస్తూ దేశభక్తులు నడిపిస్తున్నారు దేశ ద్రోహులు ఎవరు దేశభక్తులు ఎవరు మంచి మార్గంలో నడండి నీతి మార్గంలో నడండి న్యాయంగా నడండి ప్రేమ చూపించండి క్షమాగుణం కలిగి ఉండి చెప్పిన వారు దేశద్రోహులా మత పేరు చెప్పి మానభంగాలు చేస్తూ హత్యలు చేస్తూ మీరు దేశభక్తులా మీ మనువాదం తెలియని వారికి తెలిసిన వారు మనువాదం ఏమిటో తెలుసు మీరందరూ కూడా ఏంటంటే అందరికీ పరిపాలించాలి మీరు ఒక పేరు పెట్టారు కదా శూద్రులని అన్నగారిన వర్గాలకి మీరు పరిపాలించాలి వారు మీ కిందనే ఉండాలి వారు జ్ఞానవంతులు కాకూడదు తెలివైన వారు కాకూడదు రాజాధికారం వాళ్ళ చేతికి రాకూడదు అది మీ ఆలోచన మీరందరూ కూడా ఈ ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసి ఉన్నారు ఆల్రెడీ మీరు స్కెచ్ చేస్తున్నారు మణిపూర్ జరిగిన తర్వాత మరొకదారి మీరు చేస్తారు కూడాను జరుగు మీరు ఇవన్నీ చేస్తారు మీరు స్కెచ్ వేస్తున్నారు మీరు దేశ అభివృద్ధి అయ్యారు మహాత్మా గాంధీని చంపిన వారు మీరు ఎవరయ్యా దేశభక్తులు మహాత్మా గాంధీ చంపినప్పుడు ఎవరైతే సమర్థిస్తున్నారో ఈ దేశంలో వారందరూ దేశద్రోహులు దుర్మార్గులు అంచేత ప్రధానమంత్రి గారికి దేశ ముఖ్యమంత్రులందరికీ కూడా గవర్నర్లు అందరికీ కూడాను రాష్ట్రపతికి అందరికీ నా విజ్ఞాపన ఏంటంటే ఇక్కడ మతాలు చూడకండి మానవత్వం కావాలి దాన్ని అనుసరించండి న్యాయం చేయండి ఆ ప్రజలకు న్యాయం చేయండి పాడైపోయినటువంటి చర్చిలను ప్రార్థన మందిరాలు కట్టండి ప్రార్థన అందరూ కూడా ఏం చేస్తున్నారు దేశం మేలు కోసం చేస్తున్నారు వారు ఏం అన్యాయాలు అక్రమాలు చేయలేదు హింసలు చేయలేదు దయచేసి వారి మీద దయ చూపించండి విరిగిపోయినటువంటి పాడైపోయినటువంటి ప్రార్థన మందిరాలు కట్టండి వారి గృహాలు ఇవ్వండి మళ్ళీ వారికి పునఃస్థానం కల్పించి మేలు చేయండి న్యాయం చేయండి.